నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నూతనంగా నిర్మించబడ్డ మడలేశ్వర శీతలదేవి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవంలో భాగంగా రజక సంఘం కులస్తుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి రోహిత్ హాజరై మడలేశ్వర శీతలాదేవిని దర్శించుకున్నారు. రజక సంఘం కులస్తులు ఆయనను షాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామాలలో ప్రజల సమస్యలు తీర్చేందుకు మైనంపల్లి సేవా సమితి సోషల్ ఆర్గనైజేషన్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి సోషల్ సర్వీసెస్ సభ్యులు శ్రీకాంత్ సాగర్ లింగుస్వామి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ పరశురామ్ గౌడ్ అనిల్ గౌడ్ భరత్ భాస్కర్ గౌడ్ కాష రాజేష్ జాల శ్రీకాంత్ గుమ్మల అజయ్ శ్రీకాంత్ యాదగిరి నాగరాజు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి నందిగామ గ్రామంలో మరి మండలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. మరి ఇన్ని గ్రామం కూడా పోతా ఉన్నాం, మరి వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. మరి వారి సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు తీర్చే విధంగా మేము కానీ మా మైనంపల్లి సేవా సమితి కానీ మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమం పోతా ఉంది. ఇదే కాదు, మళ్ళా మీ గ్రామానికి వస్తాం, వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటాం, సమస్యలు అన్నీ తీర్చే విధంగా మరి మా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు.